హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రేడ్ తెలుగు. ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. లెట్స్ వాచ్. సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి, ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సూపర్ స్టార్ కృష్ణ గారి వారసుడిగా ఇండస్ట్రీకి వచ్చి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొంది తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే ఈయన సృష్టించని రికార్డులే లేవు, కొట్టని కలెక్షన్సే లేవు. అంతటి క్రేజ్ ని సంపాదించారు. సినిమా సినిమాకి విభిన్నం చూపిస్తూ వరుసగా విజయాలు సాధిస్తున్నారు. ఈ సంవత్సరం ఆరంభంలోనే సరిలేరు నీకెవరు మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి వరుసగా 3 సార్లు 100 కోట్లు కలెక్ట్ చేసిన హీరోగా రికార్డు సృష్టించారు. ఈ సినిమా పక్క మాస్ మూవీగా రిలీజ్ అయి ఏకంగా 130 కోట్లకు పైగా షేర్ కలెక్షన్ సాధించి మహేష్ బాబుకి హ్యాట్రిక్ ఇవ్వడమే కాకుండా మహేష్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక తన తదుపరి సినిమా విషయానికి వస్తే సూపర్ స్టార్ మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా బ్యాంకింగ్ వ్యవస్థ గురించి తెరకెక్కుతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రీలుక్ పోస్టర్ ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుని ఎన్ని ప్రకంపనలు సృష్టించిందో తెలిసిన విషయమే. ఇక ఈ మూవీలో మొదటి హీరోయిన్ గా కీర్తి సురేష్ ను ఎంపిక చేశారు. అలాగే రెండో హీరోయిన్ పాత్రకు బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండేను ఎంపిక చేయాలని చిత్ర యూనిట్ భావిస్తుంది. అనన్య పాండే ఇప్పటికే విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న ఫైటర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు సర్కార్ వార్ పాటలో సెకండ్ హీరోయిన్ గా తీసుకోవాలని పరశురామ్ ప్లాన్ వేస్తున్నారట. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్, 14 Reels ప్లస్ నిర్మాణ సంస్థలతో కలిసి మహేష్ బాబు నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు తమన్ స్వరాలు అందిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ చూడాలంటే మై టెక్ ట్రేడర్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.